వెట్రివేలు మురుగనక్క రోఘర. ఇవాళ నేను ఒక చక్కని ఊరగాయ పెట్టి చూపిస్తున్నానండి. ఏమిటంటేను మామిడికాయతో ఊరగాయ ఆవకాయ నమూనాకి ఆవకాయ పెడుతున్నానంటే శాంపిల్ ఆవకాయ పెడుతున్నానండి. ఇది పెద్ద మొత్తాలైనా పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటేను చిన్న చిన్న కాయలు లభించాయనమాట. ఇది మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టుకు కాసాయని చెప్పి నాకు ఇచ్చారు. ఈ కాయలు వృధా చేసుకోకుండా ఒక చిన్న ఊరగాయ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్త తరం పిల్లలకి ఇది అభ్యాసన చేసినట్టుగా ఉంటుందని భావించి ఈ మామిడికాయలతో నేను నమూనాకి ఆవకాయ పెడుతున్నానండి. ఇది ఎలా తయారు చేసుకుంటారు, ఏమిటనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి ఈ ఊరగాయ పెట్టి చూపిస్తానండి. ముందుగా ఈ మామిడికాయలన్నీ కూడా నీళ్ళలో శుభ్రం చేసుకోవాలండి. ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఈ ముచ్చుకలు మాత్రం తీయకుండా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ ముచ్చుకలు తీసేస్తే జిగురు వచ్చేస్తుంది. వాటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట పుచ్చుకుని ఈ మామిడికాయలు శుభ్రంగా తుడిచేసేసి గాలికి ఆరబెట్టాలండి. ఎక్కడా చమాయింపు ఉండకూడదు. చమాయింపు ఉంటే ఊరగాయ నిలబడదు. ఏమంటే అర్థమైంది విషయం? ఇదిగోండి మామిడికాయలు ఈ విధంగా కోసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారంటేను ఏదో ఒక సాధనం తీసుకుని ఏమిటి ఆ జీడంతా తీసేసుకోండి. ఈ జీడి తీసేసిండి, ఇది పనికిరాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపల ఒక పొర ఉంటుందండి, ఆ పొరని ఆ చెంచాతో ఆ విధంగా తీసేసుకోండి. అది పడేయడమే, ఆ పొర పడేయడమే. ఇదిగోండి ఈ విధంగా ముక్క తరుక్కోండి. ఆ ప్రమాణంలో ముక్క తరుక్కోండి. చిన్నగా పెట్టుకున్న ఊరగాయ పెద్దగా కనిపించాలి, పెద్ద ఊరగాయలాగా కనిపించాలన్నమాట. ఆ విధంగా తరుక్కోండి. ఒకవేళ మీరు టెంకతో తరగలేకపోయారనుకోండి, టెంక లేకుండా అయినా తరుక్కోండి, పర్వాలేదు. అయితే ఏంటంటే చేతులు కోసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే కాయ తరగడం కూడా అభ్యాసంలో పెట్టుకోవాలన్నమాట, జాగ్రత్త కావాలి. అరవండి ఆ విధంగా తరుక్కున్నారనుకో చూడడానికి బాగుంటుంది ఊరగాయ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా తరిగేసి చూపిస్తాను. అది కాయను బట్టి ముక్కలు చేసుకోండి. పెద్ద కాయ అనుకోండి మూడు ముక్కలు చేసుకోండి, చిన్నకాయ అనుకోండి ఈ విధంగా రెండు ముక్కలు చేసుకోండి, సరేనా? అది అయితే ఈ కాయ చాలా పుల్లగా ఉంది, పుల్లగా ఉంటేనే ఊరగాయ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా ముక్క తరుక్కోవాలి. సాధ్యమైనంత వరకు కూడా టెంకతో తరుక్కోవడానికి ప్రయత్నం చేయండి, అంటే ఈ పెచ్చుతో తరుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇలా తరుక్కోవడం కష్టం అనిపిస్తుంది అనుకుంటే కనుక మామూలుగా తరుక్కోండి. కానీ సాధ్యమైనంత వరకు ఇలా తరుక్కున్నట్టయితే ఊరగాయ నిలబడడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. పెచ్చుతో తిన్నామనే ఒక అనుభూతి కలుగుతుంది అన్నమాట, సరేనా? అది ఊరగాయ అంటే మహాలక్ష్మీ స్వరూపం కనుక ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఊరగాయకి ప్రారంభంగా మనం తొలుత పసుపు వేసుకుంటున్నామండి, చిటికెడు. ఈ ముక్కలు 10 కాయల ముక్కలండి. దీన్ని బట్టి మనం ఉప్పు కారం వేసుకోవాలి. చూడండి ఆవపిండి, మస్టర్డ్ పౌడర్ అన్నమాట, పౌడరు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో చూడండి 1 పావు కేజీ వేస్తున్నాను నేను. పచ్చిదే ఇది వేయించక్కర్ల, పచ్చిదే. ఇది గ్లాసుడు వేశాను కదా, అలాగే దాంతోపాటు ఏంటంటేను కారం, ఊరగాయ కారం. ఏమండి ఇది ఆడించుకున్న ఎండుమిరపకాయల కారం అన్నమాట. అది ఇప్పుడు చూడండి ఈ గ్లాసుడు ఆవపిండి, ఈ గ్లాసుడు కారం అన్నమాట. ఆవపిండి 1 చూపు వాసి అంటే 1 చూపు వాసి ఎక్కువ ఉండాలి, కారం సమానంగా ఉండాలి. కారం కంటే ఆవపిండి కొంచెం 1 చూపు వాసి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు సమానంగా వేయకండి, ఇంకొచ్చి వేయనన్న, ఇంకా వేయి చెప్తాను. అది 1/4 గ్లాస్ దాకా రావాలి. ఎందుకంటే ఈ ఉప్పు కాస్త ఉప్పగా ఉంటుంది బాగాను, అందుకని ఈ ఉప్పుని ఏంటంటే మనం ఇందులో వేసుకుంటున్నాం. ఇందులో వేసేయమ్మా. ఎందుకంటే ఉప్పు కాస్త తక్కువే వేసుకోండి, నష్టం ఏం లేదు. ఉప్పు ఎక్కువైతే తీసుకోలేం కానీ తక్కువైతే కలుపుకోగలం, ఏమంటారు. ఇప్పుడు ఈ ఊరగాయలో నేను ఇంగు వేస్తున్నానండి. వెల్లుల్లిపల్లి వేయటం లేదు. వెల్లుల్లిపల్లి వేసినటువంటి ఊరగాయ నేను ఆనక చూపిస్తాను.
ఇప్పుడు ఇంగు వేస్తున్నాను, వేయనన్న ఒక చెంచాడు ఇంగు వేసి, పొడి ఇంగు అన్నమాట, పచ్చిదే వేయించక్కర్లేదు, వేసాను. ఇదిగోండి ఒక చెంచాడు ఇంగు వేసుకుంటున్నాను, పచ్చి ఇంగువే, పొడి ఇంగు అన్నమాట. ఇప్పుడు ఈ ఊరగాయలో మెంతులు కలుపుకోవాలండి. ఒక గుప్పిడి మెంతులు తినన్న, అరుగు గుప్పిడి మెంతులు, పచ్చివే ఎండబెట్టుకునే మెంతులు అన్నమాట, వేసేసేయండి. ఈ ఊరగాయలకి లెక్క పక్క ఏం లేదండి, మనం పెట్టుకునేటటువంటి ఊరగాయని బట్టి మెంతులు వేసుకోవచ్చు అనమాట. ఒక చూపువాసి ఎక్కువైనా ఏమీ నష్టం లేదు. ఈ మొక్కలు వేసి ఆవకాయ కలుపుకోవడానికి ముందుగా ఈ గుండెను ముందు కలుపుకోవాలన్నమాట. ఈ పాళ్ళని సమానంగా కలిసిపోవాలి, జాయిగా కలుపుకోండి, లేకపోతే గొట్టు వస్తుంది. ఏమిటి అలా మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా బాగా తిరగ కలిపేసేయండి మొత్తం అంతాను. అన్నీ కూడా ఆ గుండంతా కూడా సమానంగా కలిసిపోవాలన్నమాట. అలాగా ఉప్పు గుండెలు ఏమైనా ఉన్నట్టయితే చిత కొట్టేసుకోండి. ఏమిటి ఇదిగోండి గుండంతా పూర్తిగా కలిపేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు ఈ విధంగా తీసుకుని కలపాలి. ఇందులో అప్పుడే నూనె వేయకండి, నూనె లేకుండా కలిపేసేయండి. అలాగే ఈ ముక్కల్లో నేను నూనె ఏం కలపను ముందు, ఈ నూనెలో ఈ ముక్కలు ఏం తడపను నేను, నేను ఈ విధంగానే కలుపుతాను. నాకు ఇలాగే అలవాటు. ఇలా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఈ ముక్కలు పక్కన పెట్టానన్న. మళ్ళీ మరొక గుప్పిడి ముక్కలు తీసుకుందాం. అంటే తక్కువ మోతాదు కనుక, లేకపోతే వేరే పాత్రలోకి మార్చుకోవచ్చు ఈ ముక్కల్ని. తక్కువ మోతాదులో ఉన్నాయి కనుక అన్నీ ఇక్కడికిక్కడే కలిపేస్తున్నాను. ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుందామా. మళ్ళీ మరొక గుప్పిడి ముక్కలు ఇలా వేసేసుకుని జాయిగా కలిపేసుకోవటం. అప్పుడే నూనె మాత్రం వేయకండి. నూనె ఎప్పుడు వేయాలో నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మీకు గుండె తగ్గింది అనిపించింది అనుకోండి, నష్టమేముంది, మళ్ళీ కావాల్సిన పాళ్ళతో ఈ విధంగా కలిపేసుకోవడమే ఈ గుండెను. మళ్ళీ ముక్కలు తీసుకోవటం. ఈ ఊరగాయకి కాస్త గుండె ఉంటేనే బాగుంటుంది. అందుకే గట్టాగట్టిగా కాకుండా కాస్త గుండె పక్కన అట్టే పెట్టుకోండి. కావాలంటే కలుపుకునేందుకు వీలుగా ఉండాలన్నమాట. ఏమిటి అర్థం ఉంది విషయం? అది ఈ ముక్కలన్నీ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోండి. గుండె సరిపోయిందా లేదా అన్న విషయం మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు గుండె తగ్గింది అని అనిపించింది అనుకోండి, కాస్త ఆవపిండి, కాస్త కారము, తగు ఉప్పు, ఆ గుండంతా సిద్ధపరిచేసుకోండి. కాస్త ఇంగువ, అలాగే కొన్ని మెంతి గింజలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇదంతా ముక్కలన్నీ పక్కన పెట్టేసిన తర్వాత గుండె సరిపోతుందో లేదో మీకు అర్థమవుతుంది. తక్కువైతే కలుపుకుందాం, సరేనా? అది ఈ విధంగా కేటాయించుకోవాలి. ఈ ముక్కలన్నీ ఈ విధంగా పక్కన కేటాయించేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ మాత్రం గుండె మిగిలింది. చూస్తున్నారు, చూపించు నాన్న చేతితో చూపించు, అదిగో ఆ మాత్రం గుండె మిగిలింది, సరిపోతుంది. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా గుండె ఏం కలపక్కర్లేదండి, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. అంటే మనకు తెలియడం కోసం, గుండె సరిపోతుందా లేదా అన్న విషయం తెలియడం కోసం ఈ ముక్కలన్నీ పక్కన కేటాయించి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవడమే. వేసానన్న, అయిపోయిందా? ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రధానంగా ఊరగాయకి కావాల్సినది ఏంటంటే వేరుశనగ నూనె, అంటే నంద్యాల నూనె కానీ లేదా తెల్ల నూపప్పు నూనె కానీ వేసుకుంటాం అనమాట. నేనైతే ఎప్పుడు నంద్యాల నూనె వేసుకుంటాను. ఒక అర కేజీ నూనె పక్కన పెట్టుకున్నాను, అంటే ఒక గ్లాసు పావు కేజీ, అలాగే 2 పావు కేజీలు సిద్ధపరచుకున్నాను. ముందు ఏంటంటే ఈ నూనెను పచ్చి నూనెనండో చేపట్టమ్మ, అలా నూనె వేసుకుని బులబులాగ్గా కలపాలి. ఒకేసారి నూనె పోసేయకూడదు, అలా బులబులాగ్గా కలపాలన్నమాట. అది ముందు అక్కడ కలిపానన్న, అక్కడ కలిపేసే తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా వేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఊరగాయ కలుపుకోవాలి. కలుపనన్న, అడుగు నుంచి కలిపి. మరి కొంచెం ఆవపిండి ఎక్కువ ఉన్నా కూడా, గుండె ఎక్కువ ఉన్నా కూడా ఏమి నష్టమేం లేదండి. ఇదిగోండి ఈ విధంగా అడుగు నుంచి పైకి తీసుకుంటూ కలపాలన్నమాట. మనం వేసుకున్న నూనెలో మొత్తం ముక్కలన్నీ తడిసిపోవాలి. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నూనె పోసుకోవాలి తప్ప ఒకేసారి మాత్రం నూనె పోసుకోకూడదు. అది ముందు చేతిలో ఉన్న ఆ నూనె మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. అలా తడి పొడిగాను, మళ్ళీ తర్వాత కొంచెం కొంచెంగా పోసుకోవాలి. చేపట్టినా అది మళ్ళీ కలుపుకోవాలి.
నేను పెద్ద ఊరగైనా చిన్న ఊరగైనా నేను నంద్యాల నూనె వాడతానండి. పప్పు నూనె వాడను, నేను వేరుశనగ నూనె వాడతాను. నంద్యాల వేరుశనగ నూనె ఇదండి. చూసారా, మొత్తం ముక్కంతా కూడా నూనెలో తడిసిపోయింది. చూపించినాను అడుగు నుంచి, అది మొత్తం ముక్కంతా కూడా ఈ నూనెలో తడిసిపోయింది. ఇప్పుడు కొంచెం నిండా నూనె పోసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఒక గ్లాసులు వేశాను, పావు కేజీ వేశాను కదా. ఇప్పుడు నేను మరొక గ్లాసులు వేస్తున్నాను, ఎంత కావాలో అంత వేస్తున్నాను. ఇది జాయిగా కలుపునన్న, మళ్ళీ కావాలంటే చూసుకుందాం. అది ఈ విధంగా కలుపుకోవాలి. నూనె తక్కువ అవుతుందంటేనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఊరగాయకి నేను ఒక అరకేజీ నూనె వాడుతున్నానండి. అదండి, ఊరగాయ కలిపేటప్పుడు ఈ విధంగానే ఉండాలి. ఇంకెంతకుమించి నూనె పొయ్యవద్దండి. అరకేజీ తీసుకున్నాను కదా, ఈ మాత్రం నూనె మిగిలి చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని నేను మూడవ రోజున తిరగ కలుపుతాను. తిరగ కలిపినప్పుడు అప్పుడు మిగతా నూనె వేసుకుంటాను. అప్పుడు ఒక పావు కేజీ నూనె దగ్గర పెట్టుకుని ఎంత నూనె కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మాత్రం ఈ విధంగానే ఉంచుకోవాలి. ఇంకెంతకు మించి నిండా నూనె పోసుకుని మాత్రం మూడో రోజు దాకా ఉంచకూడదు. మూడో రోజునే అదనంగా నూనె పోసుకుని తిరగ కలుపుకోవాలి. ఈ మూడు రోజుల పాటు ఈ వేసినటువంటి గుండెతో ఈ ముక్క ఊరుతుందండి. మూడో రోజున తిరగ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక అరకేజీ నూనెను సిద్ధపరచుకున్నానండి. ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను. మీరు పెట్టుకునేటప్పుడు మీకు అవకాశం ఉంటే మూడు రోజుల పాటు ఊరగాయన ఊర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడు రోజుల తర్వాత నాలుగో రోజున ఈ విధంగా నూనె వేసుకుని తెర కలుపుకోండి. నాకేంటంటే ఈ ఊరగాయ ఇప్పుడు అత్యవసరం అన్నమాట కలుపుకోవడం, అందుకని వెంటనే కలిపేస్తున్నాను నేను. హలో, మా మేనకోడలు పెళ్లి ఉందండి. ఇప్పుడు పెళ్లి వారందరూ మా ఇంటికి వస్తున్నారు, అందుకే ఈ సందర్భంగా వెంటనే నేను తెర కలిపేసుకున్నాను. మీకు అవకాశం ఉన్నట్టయితే మూడు రోజులు ముక్క ఊరిన తర్వాత నాలుగో రోజున తిరగ కలుపుకోండి. ఇదిగోండి నూనె వేస్తున్నాను. మొత్తం మీద 3/4 కేజీ నూనె పట్టిందండి. ఈ ఊరగాయ మొత్తం మీద 3/4 కేజీ నూనె పట్టింది. కేజీకి ఇదిగోండి ఈ మాత్రం మిగిలి చేశాను. ఒకసారి తిరగ కలిపేస్తున్నాను. ఇదంతా కూడా ఈ విధంగా తిరగ కలిపడం, డబ్బాలోకి ఎత్తేసుకోవటం. ఎందుకంటే చెప్పాను కదండి, నాకు అత్యవసరం. ఇప్పుడు మా ఇంటికి ఏంటంటే పెళ్లివారందరూ భోజనాలకు వస్తున్నారు కనుక వెంటనే ఈ ఊరగాయ కలిపేశాను. మీకు అవకాశం ఉంటే మూడు రోజులు ఉంచుకుని నాలుగో రోజున తిరగ కలుపుకుండా నూనె వేసుకుని ఈ మాత్రం నూనె ఓడుతూ ఉండాలండి. ఇలా ఉంటేనే ఊరగాయ నిండుగా ఉంటుంది. ఇదిగోండి ఊరగాయ ఈ నూనెలో ములగాలండి. ముక్క నూనెలో ములగాలి చూడండి. ఇదిగో ఆ విధంగా నూనె ఓడుతూ ఉండాలన్నమాట. అది చూస్తున్నారు, ఇదిగో నూనె ఓడుతూ ఉండాలన్నమాట. అది అంతే. దీన్ని ఇంకా డబ్బాలోకి ఎత్తేసుకోవడమేనండి. ఈ ఊరగాయని డబ్బాలోకి ఎత్తుకుంటున్నామండి. డబ్బాలోకి ఎత్తుకునే ముందు ఈ నూనెని డబ్బాలో వేసుకోవాలి. వేసుకుని ముందు ఒకసారి డబ్బాకి పట్టించేయాలన్నమాట ఈ నూనె. అదిగో చూస్తున్నారా ఈ విధంగానన్నమాట. ఈ డబ్బాకి ఈ విధంగా నూనె పట్టించేసాం కదా. ఇప్పుడు ఈ ఊరగాయని జాయిగా ఇందులోకి తోడుకోవాలన్నమాట. మృహారోహర వెట్రివేలు మృగనక్కు అరోహర, ఈ విధంగా పదిలపరచుకోవడమే. సగం ముక్కలు వేసుకున్న తర్వాత ఊట వేసుకోండి. అప్పుడు సమానంగా నానుతుందన్నమాట ఇందులోకి. అది ఇప్పుడు మళ్ళీ ఊట వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు ఈ విధంగా వేసుకోండి. చూడండి ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కాస్త ఊట వేసుకోండి. కొంచెం ఊట వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ముక్కలు ఆ విధంగా మొత్తం అంతా కూడా డబ్బాలాగా ఎత్తేసుకోవడమే. ఇదిగోండి చూసారా, ఈ ఊటలో ఈ నూనెలో ఈ ముక్క ఇలా ములగాలన్నమాట. మరి ఆ నూనెలో ములుగుతేనే ఊరగాయకి అందం. ఇదిగోండి మొత్తానికి ఈ విధంగా ఊరగాయ సిద్ధపడిపోయింది. ఎరుగు నమూనాకు వేసుకున్నాము కానీ పెద్ద ఊరగాయకి ఏమీ తప్పు లేదండి. మన పెద్దవాళ్ళు ఏమంటారో తెలుసిన,
నీకు ఊరగాయలు పెట్టడం చేతనైంది అంటే నువ్వు వంటలో ఆది తేలిపోయినట్టే అని చెప్పి పెద్దవాడు మనకు పట్టం కట్టేస్తారనమాట. అందుకే ఊరగాయలు పెట్టేటప్పుడు శుచి శుభ్రత అవగాహన నిదానము ఓర్పు ఇవన్నీ కూడా కావాలన్నమాట. ఇలా ఊరగాయ పెట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా ఈ డబ్బాని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దేవుడికి చూపించిన తర్వాత మూత పెట్టుకోవడం అనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పినటువంటి చక్కని విధానం. ఈ ఊరగాయ వేడివేడి అన్నంలోకి చెడ్డలలోకి అంతేకాకుండా అనేక రకాల అల్పాహారంలోకి అక్కడికొస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. చేసుకోవడం సులభం, రుచి అమోహం కదా, ఒప్పుకుంటారే మాట అదనమాట. తిన్నది ఇంత తిన్నా మంచి దంతశిరిగా తినేయాలన్నమాట. తెలిసిందా, అన్నం మీద ఆ మాత్రం నూనె కానీ నెయ్యి వేసుకుని కలుపుకు తింటుంటే మధురాతి మధురంగా ఉంటుంది. వట్టిపప్పులో నంచుకోవచ్చు, అనేక రకాల కలగల పప్పులో నంచుకోవచ్చు, పెరుగునలో నంచుకోవచ్చు. ఊరగాయ వేసి అన్నం పెట్టామంటే పెళ్లివారి ఇంట్లో భోజనం అనే లెక్క, ఏమంటారు? అది విషయం. ఇప్పుడు వర్ధమాన పిల్లలు వంట నేర్చుకుంటున్నారు కనుక ఊరగాయలు పెట్టడం ఎలాగా అనేటటువంటి అభ్యాసంలో భాగంగా ఇది మీకు నేను అందించానండి. చక్కగా దీన్ని చూసుకుని మీరు ఈ విధంగా అభ్యాసం చేసుకుని ఊరగాయలు పెట్టడం నేర్చుకోండి నాన్న పిల్లలు, సరేనా? అది ఇదండి ఇవాళ నేను తయారు చేసినటువంటి మామిడికాయ ఆవకాయ. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ఊరగాయను తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి మామిడికాయ ఆవకాయ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మేము ఇందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.